ఈరోజు మనం టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద డిఓఎల్ స్టార్టర్, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఇది స్టార్టర్ కానీ డైరెక్ట్ ఆన్లైన్, అంటే ఇక్కడ మోటార్కి ఇచ్చే ఓల్టేజ్ ఏం కంట్రోల్ కాదు, బట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ నో లోడ్ అండ్ ఓవర్ లోడ్స్. అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది అంతే, అంటే దాని వెళ్ళే ఓల్టేజ్ కంట్రోల్ ఏం చేయదు, కాకపోతే దీన్ని డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటారు. యాక్చువల్గా ఏసీ స్టార్టర్స్ ఉంటాయి, డీసీ స్టార్టర్స్ ఉంటాయి. సో ఏసీ స్టార్టర్స్ ఏమో డిఓఎల్ స్టార్టరు, స్టార్ డెల్టా స్టార్టరు, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. అలాగే డీసీ స్టార్టర్స్ ఏమో 3 పాయింట్ స్టార్టరు, 4 పాయింట్ స్టార్టర్. 3 పాయింట్ స్టార్టర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు ఒక మోటార్కి స్టార్టర్ ఎందుకు అవసరం అంటే, టు స్టార్ట్ ద మోటార్, టు స్టాప్ ద మోటార్ ఒకటి, రెండోది నో లోడ్ ప్రొటెక్షన్, కరెంటు పోతే అది చదే బంద్ కావాలి, అండ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఓవర్ లోడ్. సో ఒకటి ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, నో లోడ్ ప్రొటెక్షన్, స్టార్ట్ స్టాప్ ఉండాలి. అయితే మరి ఈరోజు మనకు డిఓఎల్ స్టార్టర్లో ఏముంటాయో ఒకసారి మనం పటం ద్వారా చూద్దాం. చూడండి యొక్క డయాగ్రామ్ ఒకసారి చూడండి. లైన్స్, లైన్ 1, లైన్ 2, లైన్ 3, 3 ఫేజ్ది. తర్వాత మోటార్కి వచ్చేటివి. సో మధ్యలో ఒక ప్లంజర్ లాంటిది ఉంటుంది, అంటే మనం ఆన్ చేయడానికి ఇలా జనరల్గా డిఓఎల్ స్టార్టర్లో గ్రీన్ బటన్ ఒకటి ఉంటుంది, తర్వాత రెడ్ బటన్ ఒకటి ఉంటుంది. దీన్ని డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటారు. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. డిఓఎల్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఆన్ లైన్ స్టార్టర్. ఇందులో పవర్ డైరెక్ట్ మనకి మోటార్కి ఫుల్ పవరే వెళ్తుంది, కానీ ఓవర్లోడ్ పడ్డప్పుడు కానీ నో లోడ్ పడ్డప్పుడు కానీ మనకి ఇక్కడ ప్రొటెక్షన్ కోసమని ఫస్ట్ ఆన్ చేయడానికి ఏం చేస్తామంటే, దీన్ని ఇట్లా ఎప్పుడైతే దీన్ని ఇలా లాగబడుతుందో, లాగినప్పుడు ఈ రెండు కాంటాక్ట్స్ మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తాయి, కాంటాక్ట్లోకి వచ్చి మోటారు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే అది ఓవర్లోడ్ అయినప్పుడు ఇది నో వోల్ట్ కాయిల్, ఇక్కడ నో వోల్ట్ కాయిల్ ఉంటుంది. తర్వాత ఇది ఇక్కడేమో ఆన్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ ఉంటుంది. సో ఆఫ్ చేయడానికి ఒక గ్రీన్ బటన్ ఉంటుంది, ఆ గ్రీన్ బటన్ ద్వారా ఇది కంట్రోల్ చేయబడుతుంది. వన్ ఇస్ గ్రీన్ బటన్, అనదర్ వన్ ఇస్ రెడ్ బటన్. సో ఒకటి డయాగ్రామ్ని ఏం చేయాలంటే, మీరు చక్కగా డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఒకటి వాడు ఎగ్జామ్లు ఏం అడుగుతారంటే, డిఓఎల్ స్టార్టర్ కన్స్ట్రక్షను మరియు వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఇక్కడ రోటార్ ఉంది, ఇక్కడ స్టేటార్ ఉంది, తర్వాత 3 ఫేజ్ సప్లై వచ్చింది, తర్వాత ప్లంజర్ వచ్చింది, ఆఫ్ చేయడానికి ఎట్లా ఉంటుంది, తర్వాత ఆన్ చేయడానికి ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి డిఓఎల్ స్టార్టర్ అనేది ముఖ్యంగా ఏసీ మోటార్లకు వాడతారు. జనరల్గా 5 HP వరకు, అంటే చిన్న మోటార్లు అన్నిటికీ కూడా డిఓఎల్ స్టార్టర్ వాడతారు. సో ఈ డిఓఎల్ స్టార్టర్ని మనము బయట అంతటా చూడడానికి డిఓఎల్ స్టార్టర్స్, ఇప్పుడు పంపు సెట్లకు కానీ ఇలాంటి వాటికి వాడేదంతా కూడా డిఓఎల్ స్టార్టర్స్. మీరు ఎక్కడన్నా గ్రీన్ బటన్ రెడ్ బటన్ కనిపించిందంటే అది డిఓఎల్ స్టార్టర్ అనుకోవచ్చు. ఇది ఒకటేమో స్టార్ట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది, రెండోదేమో ఓవర్లోడ్ వస్తే అదే ట్రిప్ అయిపోతుంది, కరెంట్ వేరే ట్రిప్ అయిపోతుంది. స్టార్టర్కి స్విచ్కి తేడేందో మనం తెలుసుకోవాలి. స్విచ్ అనుకోండి, మీరు స్విచ్ చేసి మోటార్ కనెక్ట్ ఇస్తే కరెంటు పోతే మళ్ళీ అట్లనే ఉంటుంది, కానీ స్టార్టర్ అయితే ఏంటంటే కరెంటు పోతే ఆఫ్ అయిపోతుంది, మనమే పోయి దాన్ని ఆన్ చేయాలి. సో ఒకటి డిఓఎల్ స్టార్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. సో ఒకటి డిఓఎల్ స్టార్టర్ కన్స్ట్రక్షన్ మంచిగా చక్కగా నీట్ డయాగ్రామ్ ఇస్తే ఇట్ ఈస్ ద 6 మార్క్స్ క్వశ్చన్. సో 6 మార్క్స్ వస్తాయి, హ్యాపీగా పాస్ కావచ్చు. ఓకేనా? సో ఏసీ స్టార్టర్లో ముఖ్యమైనది డిఓఎల్ స్టార్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.